లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. రిమాండ్ను మే 1 వరకు పొడిగిస్తూ తీర్పిచ్చింది. మే 3 సిబిఐ అధికారులు సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టగా ఏప్రిల్ 17 వరకు కస్టడీని పొడిగించింది. ఇప్పుడు మరోసారి మే 1 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది. మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి నెలలో సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు పలుమార్లు విచారించిన అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలతో ఈడీ కూడా రంగంలో దిగింది. మార్చి నెలలో సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైల్లోని పలుమార్లు విచారించారు. కేసులో మిగతా నిందితులు చెప్పిన స్టేట్మెంట్లతో పాటు ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్లు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా సిబిఐ, ఈడీ విచారించాయి. లిక్కర్ పాలసీలో సిసోడియాది కీలక పాత్రను తేల్చాయి. వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా మద్యం పాలసీని రూపొందించారని, అందుకు ప్రతిఫలంగా 100 కోట్ల రూపాయలను తీసుకున్నారని దర్యాప్తు సంస్థలు రిమాండ్ రిపోర్ట్లు పొందుపరిచాయి. అయితే ఈ కేసులో సిసోడియా అరెస్ట్ అయ్యి దాదాపు 2 నెలలు కావస్తుంది. అయినా ఇప్పటికీ అతనికి బెయిల్ మంజూరు కాలేదు. పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసినా కోర్టు తిరస్కరించింది. తాజాగా మే 1 వరకు జుడిషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు.